వెల్కమ్ టు జనరల్ అండ్ టెక్నికల్ క్యూ స్టడీ ప్రాబ్లం నెంబర్ సెవెంటీ ఎయిట్ నుంచి నేను ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నటువంటి నంబర్ సిస్టంలో ప్రాబ్లం నెంబర్ సెవెంటీ ఎయిట్ నుంచి వన్ థర్టీ వరకు కూడా మీరు హోంవర్క్ చేయమని అయితే చెప్పాను వీటిని కంప్లీట్ చేయండి అలాగే వీటితో పాటు అడిషన్ అలాగే సబ్ట్రాక్షను మల్టిప్లికేషన్ డివిజన్కి సంబంధించి ఏమైనా సాట్రిక్స్ ఉంటే కూడా ఆ ప్రాబ్లమ్స్ని బట్టి తెలుసుకోండి సో ప్రాబ్లం నెంబర్ వన్ థర్టీ అయితే చూద్దాము సో వన్ థర్టీ ప్రాబ్లం డైరెక్ట్గా సిక్స్టీ ఫైవ్ హోల్ స్క్వేర్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ వాల్యూ సో ఇది డైరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్గా మనకి ఫార్ములా తెలుసు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం డివైడ్ చేస్తే మనకి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు సిక్స్టీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ టెన్ అండ్ ఈ వాల్యూ ఎగ్జాక్ట్గా అండ్ వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ ఇంటూ టెన్ ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ సో ఆన్సర్ ఇస్ టూ వల్ హండ్రెడ్ సో డైరెక్ట్గా కూడా మనము వెంటనే రాసేయచ్చు ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి టైం సేవ్ చేసే టెక్నిక్స్ ఏమో నేర్చుకోవాలి మనం ప్రాబ్లమ్ నెంబర్ వన్ థర్టీ వన్ చూడండి ప్రాబ్లం నెంబర్ వన్ థర్టీ వన్ ఇఫ్ ఏ అండ్ బి పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బి పాజిటివ్ ఇంటిజర్స్ దెన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు నైన్టీన్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఈజ్ అన్నాడు సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ వచ్చేసి నైన్టీన్ అంటున్నాడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ నైన్టీన్ సో ఇది కూడా ఎగ్జాక్ట్గా మనం రాస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయాలి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇక్కడ మనకి యాక్చువల్గా ఆడ్ ప్రైమ్ నెంబర్ ఉంది సో ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటే దాని యొక్క మల్టిపుల్ అది అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ప్లస్ వాల్యూ అడిషన్ వాల్యూ మనకి నైన్టీన్ రావాలి ఇది వన్ రావాలి సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైన్టీన్ అని అర్థం సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైన్టీన్ అండ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు వన్ అని అర్థం ఓకే ఎగ్జాక్ట్గా మనం ఎందుకంటే ఆడ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి సో ఇది కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి మీరు డైరెక్ట్గా కూడా ఆప్షన్స్ను బట్టి కూడా మనం వెళ్ళిపోవచ్చు ఇలా ఆలోచిస్తేనే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ మనకి ఇంప్రూవ్ అవుతాయి సో బీబీ క్యాన్సల్ టూ ఏ ఈక్వల్ టు ట్వంటీ అండ్ ఏ ఈక్వల్ టు టెన్ అంటే ఏ వాల్యూ టెన్ అయితే మనకి బీ వాల్యూ ఎంత అవుతుంది ఎగ్జాక్ట్గా మనకి నైన్ అవుతుంది సో టెన్ స్క్వేర్ మైనస్ నైన్ స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్గా నైన్టీన్ వాల్యూ అవుతుంది సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా कोए प्रॉब्लम नंबर 132 చూడండి प्रॉब्लम नंबर 132 ఇఫ్ a అండ్ b ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ a గ్రేటర్ దెన్ b प्रॉब्लम नंबर 132 a అండ్ b ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ a గ్రేటర్ దెన్ b అండ్ a + b హోల్ స్క్వేర్ మైనస్ a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ట్వంటీ నైన్ సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ట్వంటీ నైన్ కంటే ఇది కూడా ఆర్డ్ ప్రైమ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి సో ఏ ప్లస్బీ హోల్ స్క్వేర్ మైనస్ ఏమైనస్ బి హోల్ స్క్వేర్ అంటే దీని యొక్క వాల్యూ ఏంటి మనకి ఎందుకంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎగ్జాక్ట్గా ఇది ఫోర్ ఏబి సో ఫోర్ ఏబి వాల్యూ మనకి ట్వంటీ నైన్ కంటే ఎక్కువ ఉండాలి సో ట్వంటీ నైన్ కంటే ఎక్కువ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫైవ్ సిక్స్ అండ్ ఫైవ్ ఈ రెండు తీసుకున్నాను అనుకోండి సిక్స్ సిక్స్ ఫైవ్ జా థర్టీ అట్ ది సేమ్ టైం థర్టీ జా వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ అనేది ఇక్కడ ట్వంటీ నైన్ కంటే ఎక్కువ ఇలా వాల్యూస్ని మనం ప్రతిషేపిస్తే ఎగ్జాక్ట్గా మనకు తెలిసిపోతుంది అట్ ది సేమ్ టైం ఏ వాల్యూ బి వాల్యూ సో ఏ వాల్యూ నేను ఏమనుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్గా ఫోర్ అనుకుంటున్నాను బి వాల్యూ త్రీ అనుకుంటున్నాను సో త్రీ అండ్ ఫోర్ తీసుకుంటే మనకి ఇక్కడ త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వల్వ్ ట్వెల్వ్ ఇంటూ ఫోర్ ఫార్టీ ఎయిట్ సో ఫార్టీ ఎయిట్ అనేది ట్వంటీ నైన్ కంటే ఎక్కువ ఎగ్జాక్ట్గా ఇది కరెక్ట్ అవుతుంది సేమ్ ఇంకొక వాల్యూని కూడా ఆలోచిద్దాము అదేంటంటే టూ అండ్ త్రీ సో టూ అండ్ త్రీ ఈ రెండింటిని కూడా మనం ఆలోచించినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా త్రీ ఇంటూ టూ సిక్స్ సిక్స్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ అనేది రాంగ్ అవుతుంది ఎగ్జాక్ట్గా మనకి ఏ వాల్యూ ఫోర్ అవుతుంది బి వాల్యూ త్రీ అవుతుంది సో ఇలా మనం ఆలోచించాలి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీ क्वेश्चन नंबर वन थर्टी थ्री थ्री नाइंटी सेवन इंटू थ्री नाइंटी सेवन इंटू थ्री नाइंटी सेवन प्लस वन जीरो फोर इंटू वन जीरो फोर प्लस टू इंटू थ्री नाइंटी सेवन इंटू వన్ ఆట్ ఫోర్ ఎగ్జాక్ట్గా ఇది ఏ విధంగా ఉందో మనకు తెలుసు ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి మాదిరిగా ఉంది దీని యొక్క ఫార్ములా కూడా మనకు తెలుసు సింపుల్ లాజిక్ సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతుంటారు వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయండి సో ఎగ్జాక్ట్గా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి త్రీ నైంటీ సెవెన్ ప్లస్ వన్ ఆట్ ఫోర్ త్రీ నైంటీ సెవెన్ ప్లస్ వన్ నాట్ ఫోర్ అంటే ఎగ్జాక్ట్గా మనకి వన్ అండ్ టెన్ సో ఫైవ్ జీరో వన్ సో ఫైవ్ జీరో వన్ హోల్ స్క్వేర్ సో ఫైవ్ జీరో వన్ హోల్ స్క్వేర్ వ్యాల్యూ మనకి టూ ఫైవ్ వన్ డబల్ జీరో వన్ సో ఇది మనకి ఎగ్జాక్ట్గా ఫైవ్ హండ్రెడ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ డైరెక్ట్గా కూడా రాయచ్చు వన్ స్క్వేర్ అంటే అలా కూడా రాయచ్చు ఓకే మనకి కనిపిస్తున్నటువంటి వాల్యూస్ని ఒక ఫార్మాట్లోకి తీసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అయితే వస్తేస్తుంది ప్రాబ్లం నెంబర్ వన్ థర్టీ ఫోర్ చూడండి వన్ థర్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ హోల్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ థర్టీ సిక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ఎక్స్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు ఎగ్జాక్ట్గా మనకి సో ఎక్స్ వాల్యూ ఇక్కడ అడిగాడు కాబట్టి ఇది ఫార్మాట్ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరు సో సిక్స్టీ ఫోర్ ప్లస్ థర్టీ సిక్స్ అంటే ఎగ్జాక్ట్గా మనం హండ్రెడ్ రాసుకోవచ్చు హండ్రెడ్ ఏ మైనస్ బి వాల్యూ అంటే సిక్స్టీ ఫోర్ మైనస్ థర్టీ సిక్స్ అంటే ఎగ్జాక్ట్గా దాని వాల్యూ ట్వంటీ ఎయిట్

మైనస్ ఫోర్ ఎయిటీ నైన్ మైనస్ త్రీ సెవెంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఎయిటీ నైన్ ఇంటూ త్రీ సెవెంటీ ఫైవ్ సో ఎగ్జాక్ట్గా ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారంగా ఉంది సో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఇది అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి అవుతుంది సో మైనస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి సో ఓన్లీ మనకి ఫోర్ ఏబి ఉంటుంది పైన సో ఫోర్ ఏబి అంటే రెండు కూడా మనకి ఏబి స్థానంలో ఉన్నాయి ఏబి సో ఏబి ఏబి క్యాన్సిల్ అయితే ఎగ్జాక్ట్గా దాని వాల్యూ ఫోర్ ఓకే మీరు ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి సో ఆల్రెడీ మాకు తెలుసు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే అని అనుకోవద్దు ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మనకి స్పీడ్ అప్ అవుతాయి మ్యాథ్స్లో सो प्रॉब्लम नंबर वन थर्टी सिक्स चूडी प्रॉब्लम नंबर वन थर्टी सिक्स नाइन सिक्स थ्री होल स्क्वे सारी नाइन सिक्स थ्री प्लस फोर सैवन सिक्स फोर सैवन सिक्स होल स्क्वे प्लस नाइन सिक्स थ्री माइनस फोर सैवन सिक्स होल स्क्वे बाय नाइन सिक्स थ्री

సో ఏ స్క్వేర్ బీ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే మనకి టూ వాల్యూ దెన్ ఆన్సర్ ఓకే సో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే అన్నీ వస్తాయి అవి మీరు ఎగ్జాక్ట్గా చేయడానికి ప్రయత్నించాల్సినటువంటి అవసరం అయితే లేదు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ப்ராப்ளம் நம்பர் 137 ப்ராப்ளம் நம்பர் 137 768 768 * 768 * 768 + 232 * 232 * 232 சோ இது एग्जैक्टா நமக்கு అయితే కింద వాల్యూ ఏమి ఇచ్చాడు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సెవెన్ ఎయిట్ సిక్స్ సారీ అది రాంగ్ మిస్టేక్ పడింది సో సెవెన్ సిక్స్ ఎయిట్ ఇంటూ సెవెన్ సిక్స్ ఎయిట్ మైనస్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఇంటూ టూ థర్టీ టూ టూ థర్టీ టూ హోల్ స్క్వేర్ సో ఎగ్జాక్ట్గా ఇది ఏ విధంగా ఉందో మనకు తెలుసు సో ఏ క్యూడ్ ప్లస్ బీక్యూడ్ ఫార్మాట్లో ఉంది మనకు ఆల్రెడీ తెలుసు ఏ క్యూడ్ ప్లస్ బీక్యూడ్ ఫార్మాట్లో ఉంది కింది యొక్క భాగం ఏముందంటే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది ఎగ్జాక్ట్గా మనకి దీని వాల్యూ చెప్పాలంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఈ ఫార్మాట్ అంతా వస్తుంది సో కింద ఉన్నటువంటి ఇదే ఫార్మాటే ఇక్కడ వస్తుంది ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ అని సో ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ ఏ ప్లస్ బి వాల్యూ ఉంటుంది సో ఏ ప్లస్ బి వాల్యూ అంటే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ థౌజండ్ సో టోటల్గా థౌజండ్ అనేది మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఇది ఎగ్జాక్ట్గా మనకి ఏ క్యూడ్ ప్లస్ బీ క్యూడ్ యొక్క ఫార్ములా ప్రకారం ఓకే అదే ఫార్మాట్లో మనకి ప్రాబ్లం నెంబర్ వన్ థర్టీ ఎయిట్ ఉంది వన్ థర్టీ నైన్ ఉంది వన్ ఫార్టీ ఎయిట్ కూడా అంటే వన్ ఫార్టీ ప్రాబ్లం కూడా సో ఒకసారి వన్ ఫార్టీ ప్రాబ్లం అయితే చూద్దాము అవి రెండు ప్రాబ్లమ్స్ చూడండి మీరు వన్ థర్టీ ఎయిట్ అండ్ వన్ థర్టీ నైన్ ప్రాబ్లమ్స్ అయితే చూడండి ప్రాబ్లం నెంబర్ వన్ ఫార్టీ ప్రాబ్లం నెంబర్ వన్ ఫార్టీ ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీ సిక్స్ హోల్ స్క్వేర్ టూ ఫిఫ్టీ సిక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ హోల్ స్క్వేర్ సో డైరెక్ట్గా రాస్తున్నాను నేను స్టెప్స్ చూడండి అక్కడ ఫార్మేట్లో మాత్రం అలా ఇవ్వలేదు బై వన్ వన్ టూ సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారము ఏ ప్లస్ బి అంటే టూ ఫిఫ్టీ ప్లస్ త్రీ ఫిఫ్టీ అండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ ఎగ్జాక్ట్గా మనకు దాని వాల్యూ టూ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది సో అడిషన్ చేసినప్పుడు ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఎగ్జాక్ట్గా మైనస్ వాల్యూ చేసినప్పుడు సిక్స్ మైనస్ ఫోర్ టూ అండ్ ఫైవ్ మైనస్ ఫోర్ వన్ అండ్ టూ మైనస్ వన్ వన్ సో ఎగ్జాక్ట్గా వన్ వన్ టూ వన్ వన్ టూ క్యాన్సిల్ అయిపోతే మనకి వాల్యూ ఫోర్ హండ్రెడ్ ఆన్సర్ అవుతుంది ఓకే ప్రాబ్లం నెంబర్ వన్ ఫార్టీ వన్ ప్రాబ్లం నెంబర్ వన్ ఫార్టీ వన్ ఏ ఈక్వల్ టు లెవెన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు లెవెన్ అండ్ బీ ఈక్వల్ టు నైన్ బి ఈక్వల్ టు నైన్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ క్యూడ్ మైనస్ బీక్యూడ్ అన్నాడు సో ఎగ్జాక్ట్గా మనకి ఇది కూడా ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ క్యూడ్ మైనస్ బీక్యూడ్ అనే ఫార్ములా అయితే ఇచ్చాడు సో ఇది ఎగ్జాక్ట్గా ఏ క్యూడ్ మైనస్ బీక్యూడ్ యొక్క ఫార్ములాని కూడా మనం రాయొచ్చు అది ఏ అంటే ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాను చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి ఇది ఏ క్యూడ్ మైనస్ బీ క్యూడ్ యొక్క ఫార్ములా ఈ ఫార్మాటు సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి వన్ బై ఏ మైనస్ బి వాల్యూ ఆన్సర్ అవుతుంది సో వన్ బై ఏ మైనస్ బి అంటే ఎగ్జాక్ట్గా మనం ఎం రాయచ్చు వన్ బై ఏ మైనస్ బి అంటే లెవెన్ మైనస్ నైన్ అంటే టూ సో వన్ బై టూ అనేది మనకి దాని యొక్క ఆన్సర్ అవుతుంది ఓకే వన్ బై టూ అనేది దాని ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ టూ చూద్దాం వన్ ఫార్టీ టూ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ టూ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్సి ఈక్వల్ టు జీరో ఏ ప్లస్ బి బి ప్లస్సి సి ప్లస్ఏ వాల్యూ ఈక్వల్స్ అన్నాడు సో ఎగ్జాక్ట్గా ఏ ప్లస్ బి ఇంటూ ఇంటూ వాల్యూ అడిగాడు అయితే ఒక కండిషన్ మనకి ఏంటంటే సి ప్లస్ ఏది ప్లస్ఏ వాల్యూ అడిగాడు అయితే మనకి ఏ ప్లస్ బి సి ఏ ప్లస్ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో ఓకే సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఎగ్జాక్ట్గా ఏ ప్లస్ బి వాల్యూ అయితే మనకి ఏమవుతుంది మైనస్ సి అవుతుంది సో ఏ ప్లస్ బి వాల్యూ అయితే మైనస్ సి అవుతుంది సో మైనస్ సి ఇంటూ అండ్ బి ప్లస్ సి వాల్యూ అయితే మనకి ఏమవుతుంది మైనస్ ఏ అండ్ సి ఏ వాల్యూ ఏమవుతుంది మనకి ఎగ్జాక్ట్గా ప్లస్ సిప్లస్ఈ వాల్యూ మైనస్ బి

దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ సో ఈ అన్నిటిని కూడా వాల్యూస్ని కూడా మనం డైరెక్ట్గా చేస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది సో అలా కాకుండా మనకి ఏ ప్లస్ బీప్లస్సి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం కూడా చేయొచ్చు మనం ఏ ప్లస్ బీ ప్లస్సి హోల్ స్క్వేర్ సో దీని పరంగా మనకి మై ప్లస్ టూ ఏబి ప్లస్ త్రీ ఏబి ఇలా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది సో ఇదైనా మనము చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వాల్యూస్ను కూడా మనం సబ్మిట్ చేయొచ్చు ఆ వాల్యూస్ ఏంటంటే ఏ స్క్వేర్ వాల్యూ అంటే ఎగ్జాక్ట్గా మనకి ఫార్టీ నైన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ నైన్ ఈక్వల్ టు సో థర్టీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ అండ్ మైనస్ ఫిఫ్టీన్ అండ్ మైనస్ ట్వంటీ వన్ సో ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా తీసేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా టెన్ అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఫోర్ ఫోర్టీన్ అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి మైనస్ టువెల్వ్ సో ట్వంటీ ఫోర్ మైనస్ టువెల్వ్ అంటే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఆన్సర్ టువెల్వ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ బోత్ ఆడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ యూ నెంబర్స్ ఆర్ ఆపరేషన్స్ విచ్ ఆర్ సో బోత్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ సో బోత్ ఆడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ మనకి ఏమవుతాయని చెప్పాడు సో రెండు కూడా మనకి ఏమవుతుంది అంటే కంప్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అయితే అవుతాయి సో ఇవి రెండు ఆపరేషన్స్కి సంబంధించి మనకి జస్ట్ సింపుల్గా మనం రాసుకుంటే సో ప్లస్ అండ్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై సో ఇవన్నీ కూడా జస్ట్ మనకి సింపుల్ ఆపరేషన్స్ అవి ఆపరేషన్స్ ఏవి అనేది ఎగ్జాక్ట్గా బేసిక్ క్వశ్చను మీరు తెలియకపోతే ఆ వీడియోలో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్స్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజిట్స్ విల్ రీప్లేస్ ద హెచ్ మార్క్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ సో ఎగ్జాక్ట్గా హెచ్ వాల్యూ ఎంటర్ చేస్తే మనకి టూ థర్టీ వస్తుందని క్వశ్చన్ అయితే ఇవ్వటం జరిగింది సో నైన్ హెచ్ నైన్ హెచ్ అండ్ హెచ్ ఎయిట్ హెచ్ ఎయిట్ అండ్ హెచ్ సిక్స్ హెచ్ సిక్స్ సో ఇక్కడ మనకి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఆ వాటన్నిటిని కూడా ప్రక్షేపిస్తే మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే రావాలి సో ఒకసారి మనము ఆప్షన్ ఏలో త్రీ ఇచ్చాడు త్రీ ఇచ్చినప్పుడు మనకి నైంటీ త్రీ థర్టీ ఎయిట్ అండ్ థర్టీ సిక్స్ అవుతుంది సో డైరెక్ట్గా మనకి యాడ్ చేస్తే నైంటీ థర్టీ నైంటీ సిక్స్టీ వన్ ఫిఫ్టీ అవుతుంది సో డెఫినెట్లీ ఇట్ ఈజ్ రాంగ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఫోర్ ఎంటర్ చేసినా కూడా మనకి రాదు అండ్ ఫైవ్ ఎంటర్ చేసినా కూడా రాదు ఒకసారి నైన్ చూద్దాము సో నైన్ ఎక్స్ప్రెషన్స్తో మనకి ఏమైనా ఛాన్స్ అయితే ఉంది సో నైంటీ నైన్ అండ్ నైంటీ ఎయిట్ అండ్ నైంటీ సిక్స్ సో ఇక్కడ మనకి చూసుకుంటే టూ థర్టీ వాల్యూ అయితే ఉంది కానీ ఇక్కడ మనకి నైన్ త్రీజే ట్వంటీ సెవెన్ టూ సెవెంటీ వస్తుంది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఫోర్ ఆప్షన్స్ కూడా మనకి అందులో అయితే లేవు వాటిని బట్టి మనకి ఆప్షన్స్ని బట్టి దీనికి క్వశ్చన్కి వెళ్తే ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ అడిషన్ ప్రాబ్లమ్ సో అడిషన్ ప్రాబ్లం అయితే ఏది చాడంటే ఎయిట్ థర్టీ ఫైవ్ అండ్ ఫోర్ స్టార్ ఎయిట్ ఫోర్ స్టార్ ఎయిట్ అండ్ నైన్ స్టార్ ఫోర్ నైన్ స్టార్ ఫోర్ అండ్ టూ 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 స్టార్ సెవెన్ సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనము స్టార్ ప్లేస్లో ఏ డిజిట్ ఎంటర్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చెప్తున్నట్లు సో ఇది మనం చూస్తే ఒకసారి ఆప్షన్స్లో ఉన్న దాన్ని బట్టి మనం వెళ్తే జీరో జీరో ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా త్రీ వ్యాల్యూ వస్తుంది సో జీరో అయితే కాదు ఫోర్ వాల్యూ ఎంటర్ చేస్తే త్రీ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ లెవెన్ ఎలవెన్ వన్ అంటే టువల్ వస్తుంది సో ఇక్కడ ఫోర్ వాల్యూ వస్తుంది ఇక్కడ టూ వ్యాల్యూ వస్తుంది సో ఫోర్ వాల్యూ కూడా రాంగే సిక్స్ వాల్యూ ఎంటర్ చేస్తే మనకి త్రీ సిక్స్ నైన్ అండ్ నైన్ ఒక సిక్స్ ఫిఫ్టీన్ వన్ సిక్స్ సో ఎగ్జాక్ట్గా మనకి సిక్స్ వాల్యూ ఆన్సర్ అవుతుంది ఒకసారి మీరు ఆప్షన్స్ను బట్టి చేపిస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది ఓకే నెక్స్ట్ వాట్ నంబర్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ వాట్ నంబర్ షుడ్ రీప్లేస్ ఎమ్ ఇన్ దిస్ మల్టిప్లికేషన్ ప్రాబ్లం ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే ఇచ్చాడు సో త్రీ ఎం ఫోర్ ఇంటూ త్రీ ఎం ఫోర్ ఇంటూ ఫోర్ వాల్యూ దాని వాల్యూ కూడా ఇచ్చాడు వన్ టు వన్ సిక్స్ సో వన్ టు వన్ సిక్స్ వాల్యూ అయితే ఇచ్చాడు డైరెక్ట్గా మీరు ఫోర్తో డివైడ్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది ఏం పెద్ద ప్రాబ్లం అయితే కాదు సో ఫోర్ త్రీ జా టువల్ అండ్ జీరో ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సో ఎగ్జాక్ట్గా త్రీ జీరో ఫోర్ ఆన్సర్ వచ్చేసి జీరో సో మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు దాన్ని బట్టి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ ఇఫ్ పీ అండ్ క్యూ ఇఫ్ పీ అండ్ క్యూ రెప్రజెంట్స్ డిజిట్స్ వాట్ ఇస్ ద మ్యాక్సిమం పాజిబుల్ వాల్యూ ఆఫ్ క్యూ ఇన్ ద స్టేట్మెంట్ సో స్టేట్మెంట్ వచ్చేసి ఏమి ఇచ్చారంటే ఫైవ్ పీ నైన్ ఫైవ్ పీ నైన్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ సెవెన్ అండ్ టూ క్యూ ఎయిట్ టూ క్యూ ఎయిట్ ఇచ్చాడు ఇందులో మనకి ట్రిపుల్ వన్ ఫోర్ అనేది అడిషన్ వాల్యూ ట్రిపుల్ వన్ ఫోర్ సో ఇది ఎగ్జాక్ట్గా మనకి వాల్యూ సో వీటిని అడిషన్ చేసినప్పుడు మనకి నైన్ సెవెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా టూ వస్తుంది సో టూ టూ ప్లస్ పి అండ్ క్యూ వాటి యొక్క అడిషన్ వాల్యూ మనకి ఎంత కావాలి ఎగ్జాక్ట్గా మనకి టూ టూ అంటే ఫోర్ అంటే ఎగ్జా ఎగ్జాక్ట్గా ఎలెవన్ అని రిప్రజెంట్ చేస్తే మనకి లెవెన్లో ఫోర్ పోతే సెవెన్ ఉంటుంది సెవెన్లో మనకి మ్యాక్సిమమ్ క్యూ వాల్యూ సెవెన్ సెవెన్ ఉంటుంది పి వ్యాల్యూ జీరో అనుకుంటే మ్యాక్సిమమ్ సెవెన్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ అవుతుంది సో అది జస్ట్ రిప్రజెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రాబ్లం నెంబర్ వన్ ఫిఫ్టీ చూడండి ప్రాబ్లం నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ స్టార్ వన్ స్టార్ ఫైవ్ ఫైవ్ డాలర్ డాలర్ ఫోర్ బై బై వన్ ఫార్టీ ఎయిట్ ఈక్వల్ టు సెవెంటీ ఎయిట్ సో వన్ ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీ ఎయిట్ అంటే ఎగ్జాక్ట్గా వీటి యొక్క మల్టీప్లికేషనే దాని వాల్యూ సో ఎయిట్ ఎయిట్ జే సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్ అవుతుంది అయితే డాలర్ యొక్క వాల్యూ స్టార్ మార్క్ యొక్క వాల్యూ అడిగాడు ఇక్కడ ఎగ్జాక్ట్గా సో ఎయిట్ ఎయిట్ జే సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్ అండ్ ఫోరు ఎయిట్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోరు సో అట్ ది సేమ్ టైం ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ టూ అండ్ టెన్ సో సెవెన్తో సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫైవ్ ఉంటుంది సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ థర్టీ త్రీ అండ్ సెవెన్ వన్ జా సెవెన్ సెవెన్ త్రీ టెన్ సో ఎగ్జాక్ట్గా మనకి वन वन थ्री सारी फोर जीरो फोर वन वन फोर जीरो फोर वो सो डॉलर वैल्यू जीरो एंड स्टार वैल्यू वन ओके क्वेश्चन नंबर वन फिफ्टी वन सिक्स स्टार फोर थ्री सिक् स्टार फोर थ्री एंड फोर सिक्स अट देट नये ఫోర్ సిక్స్ అట్ ద రేట్ నైన్ ఈక్వల్ టు వన్ నైన్ జీరో ఫోర్ వన్ నైన్ జీరో ఫోర్ సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఫోర్ వస్తుంది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా త్రీ వస్తుంది త్రీలో మనకి త్రీ తీసేస్తేనే జీరో వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా అట్ ద రేట్ వాల్యూ త్రీ అవుతుంది సో అర్ధ రేటు వాల్యూ త్రీ అయినప్పుడు మనకి స్టార్ వాల్యూ ఎంతైతే నైన్ వస్తుందంటే ఎగ్జాక్ట్గా మనకి అక్కడ ఫైవ్ ఫిఫ్టీన్ అయితేనే దాని వాల్యూ అంటే ఎగ్జాక్ట్గా స్టార్ వాల్యూ ఫైవ్ అయితేనే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది సో అది ఆప్షన్స్లో లేదు కాబట్టి అది ఆన్సర్ అవుతుంది మనకి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ టూ ఫైవ్ పి నైన్ అండ్ మైనస్ సెవెన్ క్యూ టూ మైనస్ సెవెన్ క్యూ టూ అగైన్ ప్లస్ నైన్ ఆర్ సిక్స్ నైన్ ఆర్ సిక్స్ సో సెవెన్ సిక్స్ వన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటంటే ఒకటి అడిషను ఒకటి మైనస్ ఒకటి అడిషను సో ఎగ్జాక్ట్గా సెవెన్ సెవెన్ సిక్స్ థర్టీను సో వన్ ఉంటుంది సో ఇవన్నీ అన్నీ కూడా మనకి క్యూ వాల్యూ అయితే రిప్రజెంటేషన్ అడిగాడు సో క్యూ వాల్యూ రిప్రజెంటేషన్లో మనకి పిఆర్ యొక్క వాల్యూ అయితే మనకి టూ వస్తుందంటే ఎగ్జాక్ట్గా మనకి క్యూ వాల్యూ ఎంత అవ్వాలి అంటే సెవెన్ యొక్క వాల్యూ అయితే మనకి పిక్యూఆర్ క్యూఆర్ వాల్యూస్ని బట్టి ఆన్సర్ వచ్చేస్తుంది సో ప్రాబ్లం నెంబర్ వన్ ఫిఫ్టీ టూని ఒకసారి ఆలోచించండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ సో ఇక్కడ ఏం లేదు స్టార్ మార్క్ అయితే ఇచ్చాడు మనకి దాన్ని కూడా అడిషన్ రూపంలో ఒకసారి రాసుకునండి సో ఎక్స్ వన్ ఎక్స్ అట్ ది సేమ్ టైం టూ ఎక్స్ అండ్ ఎక్స్ త్రీ అండ్ ఎక్స్ వన్ సో అయితే టోటల్ వాల్యూ మనకైతే ట్వంటీ టూ వన్ ఎక్స్ అయితే ఇచ్చాడు సో వీటిలో మనం రీప్లేస్ చేసేది ఆప్షన్స్ను బట్టి వెళ్ళాలని ఇందాకే చెప్పాను సో ఆప్షన్స్ను బట్టి వెళ్ళిపోతే మనకు అయితే ఆన్సర్ వచ్చేస్తుంది సో ఫస్ట్ ఫోర్ త్రీ జూవల్వ్ టువెల్వ్ థర్ టువల్వ్ ఫోర్ సిక్స్టీన్ అయితే వస్తుంది సో మనము ఆప్షన్స్ని బట్టి వెళ్తే ఫోర్ వాల్యూ అనుకున్నాం సిక్స్ వస్తుంది సో సిక్స్ వాల్యూ అనుకున్నప్పుడు ఎయిటీన్ ఎయిటీన్ ఫోర్ మనకి ట్వంటీ టూ అంటే టూ వస్తుంది సో అది కూడా రాంగ్ ఎయిట్ అనుకున్నప్పుడు ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ సో ఎయిట్ అనుకున్నప్పుడు మనకి యూనిట్ డిజిట్ ప్లేస్లో ఎయిట్ వాల్యూనే వస్తుంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది ప్రాబ్లం నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ప్రాబ్లమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ చూడండి ఒకసారి ఏ త్రీ డిజిట్ నెంబర్ ఫోర్ ఏ త్రీ ఈజ్ యాడెడ్ టు ద అన్ అదర్ త్రీ డిజిట్ నెంబర్ నైన్ ఎయిటీ ఫోర్ టు గివ్ ద ఫోర్ డిజిట్ నెంబర్ వన్ త్రీ బీ సెవెన్ సో విచ్ ఈజ్ డివిజిబుల్ బై లెవెన్ సో త్రీ డిజిట్ నెంబర్ మనకి ఫోర్ ఏ త్రీ ఇచ్చాడు ఫోర్ ఏ త్రీ అండ్ ఇంకొక త్రీ డిజిట్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ సో ఈ రెండు కూడా త్రీ డిజిట్ నంబర్ని యాడ్ చేస్తే మనకి యాడ్ చేసినటువంటి వాల్యూ కూడా ఇచ్చాడు అది వన్ త్రీ బి సెవెన్ సో వన్ త్రీ అండ్ బీ సెవెన్ ఈ వన్ త్రీ బి సెవెన్లో నుంచి ఏ వాల్యూ బి వాల్యూ మనకి ఏ ప్లస్ బి వాల్యూ అయితే ఇచ్చాడు అందులో ఒక కండిషన్ కూడా మనకి ఇచ్చాడు అదేంటంటే డివిజిబుల్ బై లెవెన్ అన్నాడు సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ డివిజిబుల్ బై లెవెన్ అన్నాడు అయితే ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ కనుక్కోమన్నాడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి వన్ త్రీ బి సెవెన్ అనే వాల్యూని మనం లెవెన్తో డివిజిబుల్ అవుతుందంటే ఇది ఎగ్జాక్ట్గా మనకి లెవెన్ డివిజిబిలిటీ రూల్ లెవెన్ ప్రకారం మనకి ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆర్డ్ ప్లేసెస్లో ఉన్నటువంటి వాల్యూస్లో జీరో అయినా రావాలి లేదంటే మనకి ఎలెవన్ అయినా రావాలి వాటి ప్రకారంగా అయితే మాత్రమే మనకి లెవెన్త్ డ్యూజిబుల్ అవుతుంది సో డ్యూజిబిలిటీ రూల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లెవెన్ థర్టీన్ వరకు మీరు డ్యూజిబిలిటీ రూల్స్ అయితే నేర్చుకోకపోతే నేర్చుకోండి ఎందుకంటే ఇవి బేసిక్ క్వశ్చన్స్ సో మీరు నంబర్ సిస్టంలో నేను అది కూడా చెప్పాను ఆ లింక్ను కూడా మీరు చూసి దానికి సంబంధించినటువంటి బేసిక్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి సంబంధించి లెవెన్త్ డ్యూజిబిలిటీ రూల్ లెవెన్ ప్రకారం మనం ఏం చేసుకోవచ్చు అంటే సో వన్ త్రీ బీ సెవెన్ వన్ త్రీ బి సెవెన్లో మనకి ఈవెన్ ప్లేసెస్ ఏంటి మనకి ఆర్డ్ ప్లేసెస్ ఏంటి వాటి డిఫరెన్స్ ఏంటి చూస్తే ఎగ్జాక్ట్గా మనకి సెవెన్ అండ్ త్రీ సో టెన్ మైనస్ వన్ ప్లస్ బి సో టెన్ మైనస్ వన్ ప్లస్ బి ఈ వాల్యూ అనేది ఎంత రావాలంటే మనకి ఎగ్జాక్ట్గా టెన్ అవ్వాలి సో టెన్ అవ్వాలంటే ఆల్రెడీ వన్ ఉంది సో బి వాల్యూ ఎగ్జాక్ట్గా మనకి నైన్ అవుతుంది సో బి వాల్యూ నైన్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా వన్ త్రీ నైన్ సెవెన్ అవుతుంది వన్ త్రీ నైన్ సెవెన్ అవుతుంది ఇక్కడ ఫోర్ ఏ త్రీ అనేది ఉంటుంది మనకి ఫోర్ ఏ త్రీ అంటే ఎయిట్ యాడ్ చేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం చెప్పుకుంటే నైన్ ఎయిటీ ఫోర్ అనేది మనకు ఉంది కాబట్టి సో ఈ రెండిటి యొక్క అడిషనే కాబట్టి ఎయిట్ ప్లస్ వన్ అంటే నైన్ అంటే ఏ వాల్యూ వన్ అయితే బి వాల్యూ నైన్ అవుతుంది సో ఆ రెండింటి యొక్క సమ్ టెన్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎస్ఎస్సిలో చాలా అడుగుతూనే ఉంటాడు ఇలాంటి మోడల్స్ మనం ప్రాక్టీస్ చేయడం మంచిది ప్రాబ్లమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ చూడండి ప్రాబ్లం నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఇఫ్ ఏబి డివైడ్స్ టూ ఫిఫ్టీ టూ అండ్ కోషన్స్లో బిఏ అండ్ రిమైండర్ వచ్చేసి జీరో సో ఎగ్జాక్ట్గా మనకి వాల్యూస్ కూడా ఇచ్చాడు సో ట్వంటీ ఫోర్ అండ్ వన్ టూ వన్ టూ జీరో సో ఇలా అయితే మనకి క్వశ్చన్ ఇవ్వటం జరిగింది ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా మనకి వాల్యూస్ ఆఫ్ ఏ కమ బి ఏ యొక్క వాల్యూ బి యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు సో ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఏంటంటే సో టూ అల్ ట్వంటీ ఫోర్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తుంది సో టూ అల్ ట్వంటీ ఫోర్ అంటే ఎగ్జాక్ట్గా వన్ టూ వాల్యూ అనేది ఏ అండ్ బి యొక్క వాల్యూ సో ఇక్కడ టూ అండ్ వన్ వాల్యూ సో ఏ కమ బి వాల్యూస్ వచ్చేసి వన్ కమా టూ అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ స్టార్ అండ్ స్టార్ స్టార్ సో త్రీ డిజిట్ నెంబర్ ఇచ్చాడు అలాగే మల్టిప్లికేషన్ అన్నాడు అది వన్ డిజిట్ నెంబర్ సో దట్ ఈజ్ స్టార్ అన్నాడు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఎయిట్ స్టార్ స్టార్ వన్ అన్నాడు ఎయిట్ స్టార్ స్టార్ వన్ ఎగ్జాక్ట్గా మనకి వన్ వాల్యూ అన్నాడు ఇప్పుడు మల్టీప్లికేషన్లో మనం ఎప్పుడైనా కూడా వన్ వాల్యూ ఎప్పుడు వస్తుంది యూనిట్ ప్లేస్లో వన్ అనేది సో వన్ ఇంటూ వన్ అయినా రావాలి ఎగ్జాక్ట్గా మనకి నైన్ ఇంటూ నైన్ అయినా రావాలి సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇంటూ వన్ తీసుకుంటే సో ఇవన్నీ కూడా ట్రిపుల్ వన్ అవుతుంది సో ట్రిపుల్ వన్ అయితే మనకి ఇక్కడ ఎయిట్ వచ్చే ఛాన్సే లేదు సో అది రాంగ్ అవుతుంది ఎయిదర్ వన్ ఇంటూ వన్ ఆర్ నైన్ ఇంటూ నైన్ సో వన్ ఇంటూ వన్ కానప్పుడు మనకి నైన్ ఇంటూ నైన్ అవుతుంది ఎగ్జాక్ట్గా స్టార్ ప్లేస్లో నైన్ ఎంటర్ చేసి చూసినా కూడా మనకి అదే వస్తుంది ఆన్సర్ సో ట్రిపుల్ నైన్ ఇంటూ నైన్ సో ట్రిపుల్ నైన్ ఇంటూ నైన్ అంటే ఎగ్జాక్ట్గా వన్ వస్తుంది అండ్ నైన్ నైన్ సో నైన్ నైన్ అండ్ ఎయిట్ సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం రాసుకుంటే ట్రిపుల్ నైన్ ఇంటూ నైన్ అంటే ఎగ్జాక్ట్గా మనకి ఎయిటీ వన్ వస్తుంది సో నైన్ ఇంటూ నైన్ అంటే ఎయిటీ వన్ అండ్ ఎయిటీ నైన్ అవుతుంది సో ఇలా మనకి ఎయిటీ నైన్ వాల్యూ వస్తుంది సో ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే మనకి ఈజీగా మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి ప్రాబ్లం నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ సో ఇక్కడ ప్రాబ్లం నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్లో ఇఫ్ స్టార్ మీన్స్ ఇఫ్ స్టార్ మీన్స్ యాడింగ్ సిక్స్ టైమ్స్ ద సెకండ్ నెంబర్ టు ద ఫస్ట్ నెంబర్ దెన్ వన్ స్టార్ టూ స్టార్ త్రీ సో ఇక్కడ స్టార్ మార్క్ గురించి ఎగ్జాక్ట్గా మనకు చెప్పాడు వన్ స్టార్ టూ బ్రాకెట్ స్టార్ త్రీ అన్నాడు అయితే ఒక కండిషన్ ఇచ్చాడు స్టార్ మీన్స్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలి యాడింగ్ సిక్స్ టైమ్స్ ద సెకండ్ నెంబర్ ఫస్ట్ టైం ఫస్ట్ నెంబర్ని సిక్స్ టైమ్స్ ద సెకండ్ నెంబర్ని యాడ్ చేయాలి సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ అంటే వన్ ప్లస్ సిక్స్ టైమ్స్ ద సెకండ్ నెంబర్ అంటే ఇంటూ టూ సో దీని వాల్యూ ఎగ్జాక్ట్గా మనకి ఎంత అవుతుంది సో థర్టీన్ అవుతుంది సో ఇక్కడ థర్టీన్ మరి థర్టీన్ స్టార్ త్రీ ఈ రెండింటికి చేయాలి సో థర్టీన్ స్టార్ త్రీ అంటే ఎగ్జాక్ట్గా మనకి థర్టీన్ వాల్యూ అనేది సెక సెకండ్ నెంబర్ అవుతుంది థర్టీన్ అనేది ఫస్ట్ వ్యాల్యూ అవుతుంది సో థర్టీన్ ప్లస్ సిక్స్ ఇంటూ సెకండ్ నెంబర్ సో సిక్స్ ఇంటూ సెకండ్ నెంబర్ అంటే థర్టీన్ ప్లస్ ఎయిటీన్ సో థర్టీన్ ప్లస్ ఎయిటీన్ అంటే ఎగ్జాక్ట్గా మనకి థర్టీ వన్ అవుతుంది ఆన్సర్ ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ చూడండి ఇఫ్ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ అప్ టు ఎన్ ఈజ్ డినోటెడ్ బై ఫ్యాక్టోరియల్ ఎన్ అండ్ దెన్ ఫ్యాక్టోరియల్ ఎయిట్ మైనస్ ఫ్యాక్టోరియల్ సెవెన్ మైనస్ ఫ్యాక్టోరియల్ సిక్స్ సో ఫ్యాక్టోరియల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడే మనం ఫస్ట్ టైం చూస్తున్నాము సో ఇందాక వరుస క్రమంలో సో ఫ్యాక్టోరియల్ సెవెన్ మైనస్ ఫ్యాక్టోరియల్ సిక్స్ అన్నాడు ఎగ్జాక్ట్గా దీని వాల్యూ అయితే అడిగాడు మనకి సో ఆప్షన్స్లో ఉన్న దాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే దాని వాల్యూ అడిగాడా లేదంటే దాని యొక్క ప్రాపర్ ఒక సీక్వెన్స్ ఆర్డర్ అడిగాడ అనేది చూడాలి సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి సో ఫ్యాక్టోరియల్ ఎయిట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు ఎయిట్ ఇంటూ సెవెన్ ఇంటూ ఫ్యాక్టోరియల్ సిక్స్ రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ సెవెన్ అంటే సెవెన్ ఇంటూ ఫ్యాక్టోరియల్ సిక్స్ రాసుకోవచ్చు మైనస్ ఫ్యాక్టోరియల్ సిక్స్ సో ఇలా ఉంటుంది ఫ్యాక్టోరియల్ సిక్స్ అనేది కామన్ తీస్తే సో మనకి ఎయిట్ ఇంటూ సెవెన్ అంటే ఫిఫ్టీ సిక్స్ మైనస్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మైనస్ ఫ్యాక్టో సెవెన్ మైనస్ వన్ సో ఇలా వస్తుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్లో ఎయిట్ పోతే మనకి ఎగ్జాక్ట్గా ఫార్టీ సిక్స్ సో సో ఫార్టీ సిక్స్ ఇంటూ సారీ ఫార్టీ ఎయిట్ ఇంటూ డైరెక్ట్గా ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫ్యాక్టోరియల్ సిక్స్ సో ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫ్యాక్టోరియల్ సిక్స్ని మనము సిక్స్ ఇంటూ ఎయిట్ ఫ్యాక్టోరియల్ సిక్స్ కూడా రాసుకోవచ్చు ఆప్షన్స్ను బట్టి మనం వెళ్ళిపోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ వన్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ నైన్ డివైడింగ్ నైన్టీ నైన్ ఫ్యాక్టోరియల్ సో నైంటీ నైన్ ఫ్యాక్టోరియల్ కంప్లీట్లీ ఈజ్ సో కంప్లీట్లీ ఈజ్ హైయెస్ట్ పవర్ ఏంటి అని ఎగ్జాక్ట్గా అడిగాడు సో హైయెస్ట్ పవర్ ఏంటి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి నైన్ వాల్యూ యొక్క హైయెస్ట్ పవర్ ఏంటంటే ఎగ్జాక్ట్గా త్రీ స్క్వేర్ అనొచ్చు దీన్ని హైయెస్ట్ పవర్ అని మనం చెప్పుకుంటాం త్రీ స్క్వేర్ వాల్యూ ప్రకారంగా మనం ఇక్కడ చూసుకుంటే నైంటీ నైన్ అనేది ఎప్పటి వరకు వస్తుందంటే అప్ టు త్రీ స్క్వేర్ వాల్యూస్ పరంగా మనం ఆలోచించినప్పుడు త్రీ పవర్ ఫోర్ అంటే ఎగ్జాక్ట్గా ఎయిటీ వన్ ఎయిటీ వన్ వరకు కూడా మనకి వాల్యూ అయితే వస్తుంది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్నప్పుడు దీని యొక్క హైయెస్ట్ పవర్ అనేది మనం చెప్పుకుంటే నైంటీ నైన్ ఫ్యాక్టోరీయల్కి సంబంధించి చూసుకుంటే ఎగ్జాక్ట్గా థర్టీ త్రీ అండ్ బై త్రీ చేసినప్పుడు అండ్ త్రీ స్క్వేర్ వాల్యూ నైన్ చేసినప్పుడు లెవెన్ వస్తుంది అట్ ది సేమ్ టైం త్రీ క్యూ ట్వంటీ సెవెన్ చేసినప్పుడు ట్వంటీ సెవెన్ త్రీ జా త్రీ టూ జా అండ్ త్రీ అండ్ ఎయిటీ వన్ వన్ జా సో ఎగ్జాక్ట్గా మనకి థర్టీ త్రీ అండ్ లెవెన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అండ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ సో ఫార్టీ ఎయిట్ అనేది వస్తుంది సో ఈ ఫార్టీ ఎయిట్ అనేది కూడా మనకి ఏందయ్య అంటే టోటల్గా హైయెస్ట్ పవర్ అయితే ఇక్కడ మనకి వాల్యూస్ అనేది ఇచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్గా బై టూ ఫ్యాక్టోరియల్కి సంబంధించి బై టూ చేస్తే ట్వంటీ ఫోర్ అనేది హైయెస్ట్ పవర్ ఆఫ్ నైన్ అని చెప్పొచ్చు ప్రాబ్లం నెంబర్ వన్ సిక్స్టీ టూ ఫర్ ఆన్ ఎంటీజర్

ప్లస్ ఫ్యాక్టోరియల్ ఫోర్ అప్ టు ఫ్యాక్టోరియల్ హండ్రెడ్ దీన్ని ఫైవ్తో మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అన్నాడు ఎగ్జాక్ట్గా సో మనం ఇక్కడ చెప్పుకుంటే ఫైవ్తో ఇక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఫ్యాక్టోరియల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత ఫ్యాక్టోరియల్ ఫోర్ తర్వాత ఫ్యాక్టోరియల్ ఫైవ్ వస్తుంది ప్లస్ ఫ్యాక్టోరియల్ సిక్స్ వస్తుంది సో ఇక్కడ అంతా కూడా ఫ్యాక్టోరియల్ ఫైవ్తో అనేది మనకి కామన్ తీస్తే ఫ్యాక్టోరియల్ ఫైవ్ అనేది డివైడ్ అయిపోతుంది సో టోటల్గా కూడా మొత్తము డివిజిబుల్ అయిపోతుంది సో ఇక్కడ ఈ వ్యాల్యూస్ మనం చూసుకుంటే ఇవి మాత్రమే రిమైండర్ కేసులు మిగులుతాయి అవి ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఫోర్ త్రీ టూ సో యాక్చువల్గా ఫ్యాక్టోరియల్ వన్ వాల్యూ వన్ సో ఫ్యాక్టోరియల్ టూ వాల్యూ టూ అండ్ ఫ్యాక్టోరియల్ త్రీ వాల్యూ సిక్స్ ఫ్యాక్టోరియల్ ఫోర్ వాల్యూ సో ఫోర్ త్రీ జర్ టూవల్ టూ అల్ టూ జా ట్వంటీ ఫోర్ సో ఎగ్జాక్ట్గా మనకి టోటల్గా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ థర్టీ త్రీ సో థర్టీ త్రీ వాల్యూ అనేది ఫైవ్తో డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా రిమైండర్ అనేది ఫైవ్ సిక్స్ థర్టీ త్రీ అనే వాల్యూ రిమైండర్ వస్తుంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఫైవ్తో డివైడ్ చేసినప్పుడు మనకి త్రీ వస్తుంది ఇక్కడ డైరెక్ట్గా మనకి క్వశ్చన్ డైరెక్ట్గా అడగడం జరిగింది దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫైవ్ అనేది ప్రతి దాంట్లో కామన్ ఉంటుంది సిక్స్లో కూడా సిక్స్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఉంటుంది సో ఎగ్జాక్ట్గా మనకి అది డివైడ్ అయిపోతుంది అనేది మనం తెలుసుకోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ చూడండి ఇక్కడ నుంచి మనకి కొంచెం డిఫరెంట్ వేరియేషన్ క్వశ్చన్స్ అయితే వస్తాయి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీలో మనకి ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ సిక్స్ పవర్ టెన్ సిక్స్ పవర్ టెన్ ఇంటూ సెవెన్ పవర్ సెవెంటీన్ సెవెన్ పవర్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ పవర్ ట్వంటీ సెవెన్ లెవెన్ పవర్ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ సిక్స్ పవర్ టెన్ ఇంటూ సెవెన్ పవర్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ పవర్ ట్వంటీ సెవెన్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ సెవెన్కి లెవెన్కి ఫ్యాక్టర్స్ అయితే మనము తీయలేము కానీ సిక్స్కి ఫ్యాక్టర్స్ అయితే తీయచ్చు అదేంటంటే టూ ఇంటూ త్రీ పవర్ టెన్ సో టూ ఇంటూ త్రీ పవర్ టెన్ అండ్ సెవెన్ సెవెంటీన్ అండ్ లెవెన్ ట్వంటీ సెవెన్ సో ఎగ్జాక్ట్గా దీన్ని డివైడ్ చేసి రాస్తే మనకి టూ పవర్ టెన్ ఇంటూ త్రీ పవర్ టెన్ అవుతుంది సో టూ పవర్ టెన్ ఇంటూ త్రీ పవర్ టెన్ ఇంటూ సెవెన్ పవర్ సెవెంటీన్ అండ్ లెవెన్ పవర్ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ అడిషన్ చేస్తే ప్రతి వ్యాలీస్ ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఫార్టీ సెవెన్ అండ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఎగ్జాక్ట్గా మనకి సిక్స్టీ ఫోర్ ఫ్యాక్టర్సు సిక్స్టీ ఫోర్ ఫ్యాక్టర్స్ మనకి ఉన్నట్లు ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం లెక్క కట్టాలి సో క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ చూడండి వన్ సిక్స్టీ ఫోర్ కూడా సేమ్ ప్రాబ్లం ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ కంటిన్యూడ్ ఇన్ ద ప్రోడక్ట్ థర్టీ పవర్ సెవెన్ థర్టీ పవర్ సెవెన్ ఇంటూ ట్వంటీ టూ పవర్ ఫైవ్ ట్వంటీ టూ పవర్ ఫైవ్ అండ్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పవర్ లెవెన్ సో ఈ ఎక్స్ప్రెషన్ కూడా షేప్ బట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ అయితే డివైడ్ చేయాలి అదేంటో ఇక్కడ చూస్తే మనకి టూ ఇంటూ త్రీ ఇంటూ ఎగ్జాక్ట్గా ఫైవ్ సో ఇవి థర్టీకి ఫ్యాక్టర్స్ పవర్ సెవెన్ సో దీన్ని ఎగ్జాక్ట్గా టూ ఇంటూ లెవెన్ అని రాసుకోవచ్చు పవర్ ఫైవ్ అండ్ థర్టీ ఫోర్ అంటే సెవెంటీన్ ఇంటూ టూ పవర్ లెవెన్ సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం రాసుకుంటే సో సెవెన్ అండ్ టూ టూ పవర్ సెవెన్ త్రీ పవర్ సెవెన్ అన్నిటికీ సెవెన్ వస్తుంది కాబట్టి సెవెన్ త్రీగా ట్వంటీ వన్ ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఇక్కడ టూతో కాబట్టి ఫైవ్ ఫైవ్ టెన్ అవుతుంది సో టెన్ అండ్ సెవెంటీన్ అండ్ టూ పవర్ లెవెన్ ఎగ్జాక్ట్గా రెండు ట్వంటీ టూ సో త్రీ అండ్ ఫైవ్ సో టోటల్గా మనకి ఫిఫ్టీ త్రీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ అయితే చేయాలి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ వాట్ నంబర్ మల్టీప్లిప్ మల్టీప్లైడ్ బై ఫార్టీ ఎయిట్ విల్ గివ్ ద సేమ్ ప్రోడక్ట్ యాజ్ వన్ సెవెంటీ త్రీ మల్టీప్లైడ్ బై టూ ఫార్టీ సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫార్టీ ఎయిట్ ఎక్స్ సో ఫార్టీ ఎయిట్తో ఏదైతే మల్టిపుల్ చేస్తామో వన్ సెవెంటీ త్రీ ఇంటూ టూ ఫార్టీ కూడా సేమ్ అదే వస్తుంది అన్నాడు ఎగ్జాక్ట్గా సో ఈ వాల్యూస్ని మనం డైరెక్ట్గా కూడా రాయొచ్చు ఎందుకంటే ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ టూ జా అండ్ ట్వంటీ ఫోర్ టెన్ జా అండ్ ఫైవ్ జా ఎగ్జాక్ట్గా సో ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ అండ్ వన్ ఉంటుంది ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ సిక్స్ ఉంటుంది ఫైవ్ వన్ జా ఫైవ్ అండ్ త్రీ ఎగ్జాక్ట్గా ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సో అది ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ పాజిటివ్ నెంబర్ విచ్ వెన్ యాడెడ్ టు థౌజండ్ ఏ పాజిటివ్ నెంబర్ విచ్ యాడెడ్ టు థౌజండ్ థౌజండ్కి ఒక పాజిటివ్ నెంబర్ యాడ్ చేసినప్పుడు గివ్స్ ఏ సమ్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్ ఈజ్ మల్టీప్లైడ్ ఇట్ ఈజ్ మల్టీప్లైడ్ థౌజండ్ సో మల్టీప్లైడ్ బై థౌజండ్ అంటే ఎగ్జాక్ట్గా థౌజండ్ ఎక్స్ అని చెప్పుకోవచ్చు దిస్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు సో పాజిటివ్ ఇంటీజర్ ఇక్కడ మనకి ఏవైతే ఆప్షన్స్లో ఇచ్చాడో ఆప్షన్స్ని బట్టి వెళ్ళిపోతే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా వన్ అయితే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సో వన్ జీరో వన్ యాడ్ చేస్తే మనకి వన్ జీరో జీరో వన్ వస్తుంది గ్రేటర్ దాన్ థౌజండ్ ఇంటూ ఎక్స్ అంటే ఎగ్జాక్ట్గా థౌజండ్ ఎక్స్ వ్యాల్యూ వన్ కాబట్టి సో ఇది ఎగ్జాక్ట్గా కరెక్టు అలాగే త్రీ వాల్యూ ఇచ్చాడు మనకి సో త్రీ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా వన్ జీరో జీరో త్రీ అవుతుంది గ్రేటర్ దాన్ థౌజండ్ ఇంటూ త్రీ అంటే త్రీ థౌజండ్ అవుతుంది ఈ ఎక్స్ప్రెషన్ అనేది రాంగ్ అవుతుంది సో మనకి ఫస్ట్లోనే వన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇవన్నీ అనవసరం క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ సెవెన్ ఈజ్ యాడెడ్ టు ద సర్టెన్ నంబర్ సెవెన్ ఈజ్ యాడెడ్ టు సర్టెన్ నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను యాడెడ్ టు సర్టెన్ నెంబర్ ద సమ్ ఈజ్ మల్టీప్లైడ్ బై ఫైవ్ సో ఈ సమ్ అనే దాన్ని మల్టిప్లైడ్ బై ఫైవ్తో ఇంటూ చేస్తున్నాను ప్లస్ ద ప్రోడక్ట్ ఈజ్ డివైడెడ్ బై సో ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై బై నైన్ అండ్ అండ్ త్రీ ఈజ్ సబ్సాక్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది కోషంట్ సో త్రీ అనే దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను కోషంట్ నుంచి అయితే దస్ ఇఫ్ ద రిమైండర్ లెఫ్ట్ ఈజ్ సో టోటల్గా రిమైండర్ ఎంత వస్తుందంటే మనకి టూవల్ వస్తుంది ఓకే మీరు డైరెక్ట్గా వాల్యూ సెంటర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకి వాట్ ఈజ్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు సో ఆ ఒరిజినల్ నెంబర్ ఏంటంటే ఎక్స్ వాల్యూ కనుకుంటే మనకి ఒరిజినల్ నెంబర్ వచ్చేసినట్లే సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే సో సెవెన్ ప్లస్ ఎక్స్ యాక్చువల్గా నైన్ జా ట్వంటీ సెవెన్ సో సెవెన్ ప్లస్ ఎక్స్ ఇంటూ

సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి ఎగ్జాక్ట్గా మల్టిపుల్ చేసేదాన్ని బట్టి అంటే దేంతో మల్టిపుల్ చేస్తున్నామో ఆ ఆప్షన్స్ నుంచి మనం మల్టిపుల్ చేస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది సో ఒకసారి చూడండి మీరు ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అనేది ఆప్షన్స్ని బట్టి ఆప్షన్లో ఉన్నటువంటి వాల్యూతో డివైడ్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని మనం డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది సో ఇట్లాంటి మోడల్స్ కూడా మనకి ఈజీనే పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు ఒకసారి మీరు ఆ వాల్యూస్ని ఆప్షన్స్ నుంచి వెళ్ళే ఆన్సర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం ట్రై చేస్తే డైరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తాయి సార్ చూద్దాము ఆప్షన్స్ ఫోర్ వన్ జీరో ఉంది సో ఫోర్ వన్ జీరోని మనం ఎగ్జాక్ట్గా చూద్దాము సో ఫోర్ వన్ జీరో అండ్ ఫార్టీ వన్ జా ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ జా ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ సో ఎగ్జాక్ట్గా మనకి నైన్ వాల్యూతో ఎంటర్ చేయొచ్చు సో ఇది ఎగ్జాక్ట్గా ఫార్టీ వన్తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది ఇది మనకి డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో మీరు ఆప్షన్స్ నుంచి వెళ్తే కొన్ని డైరెక్ట్గా కూడా ఆన్సర్ వచ్చేస్తాయి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ సో వన్ సిక్స్టీ నైన్లో ద సమ్ ఆఫ్ ఫోర్ కన్జిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఏబిసిడి ఈజ్ వన్ ఎయిటీ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది సెట్ ఆఫ్ నెక్స్ట్ ఫోర్ కన్జిక్యూటివ్ ఈవెంట్ నెంబర్స్ సో సింపుల్ ఏబిసిడి ఈజ్ వన్ ఎయిటీ అన్నాడు ఎగ్జాక్ట్గా సో మనము ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ టూ ఈవెన్ అన్నాడు కాబట్టి సో ఎక్స్ ప్లస్ టూ అండ్ ఎక్స్ ప్లస్ ఫోర్ అండ్ ఎక్స్ ప్లస్ సిక్స్ వాల్యూ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా దాని వాల్యూ వన్ ఎయిటీ అని ఇచ్చాడు సో వన్ ఎయిటీకి ఈక్వల్ సో టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ టువల్ టువెల్ మైనస్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి వన్ సిక్స్టీ ఎయిట్ అవుతుంది సో వన్ సిక్స్టీ ఎయిట్ అనేది ఫోర్ ఎక్స్కి ఈక్వల్ సో ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ ఎయిట్ అంటే ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్గా మనకి ఫోర్టీ సో ఫార్టీ టూ ఎగ్జాక్ట్గా ఫార్టీ టూ అనేది ఏంటంటే ఇక్కడ ఈవెన్ నెంబరు నెక్స్ట్ ఫోర్ ఈవెన్ నెంబర్స్ అడిగాడు ఇక్కడ ఫార్టీ టూ ప్లస్ సిక్స్ అంటే ఫార్టీ ఎయిట్ ఎగ్జాక్ట్గా ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఫోర్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్గా మనము నెక్స్ట్ ఫోర్ నెంబర్స్ ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని కూడా కలపాలి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఫోర్ నెంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫోర్ 200 హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ టెన్ అండ్ టూ సో టూ టువెల్వ్ ఎగ్జాక్ట్గా వాట్ వాల్యూస్ టూ టువెల్వ్ ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఈ యంగ్ గర్లు కౌంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ వే ఇదంతా క్వశ్చన్ ఫింగర్కి సంబంధించి ఒకసారి చూడండి దాన్ని వన్ సెవెంటీని ఎందుకంటే లాంగ్ ప్రాబ్లం చదవడానికి సో వన్ సెవెంటీ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ వన్ గివెన్ ఎన్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎక్స్ ఎన్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎక్స్ అండ్ ఎక్స్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్ కన్జిక్యూటివ్ ఇంటీజర్స్ ఎక్స్ అనేది ఫోర్ కన్జిక్యూటివ్ ఇంటీజర్స్ సో ఇంటీజర్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ అనుకుంటే ఎగ్జాక్ట్గా వాటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందో మనకి వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ అనేది టూ త్రీ జే సిక్స్ సిక్స్ ఫోర్ జే ట్వంటీ ఫోర్ అవుతుంది నెక్స్ట్ అగైన్ టూ త్రీ ఫైవ్తో చేసినప్పుడు మనకి ఫైవ్తో చేసినప్పుడు ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ అవుతుంది సో ఇలా అయితే వస్తాయి వీటిలో మనకి దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు సో ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే ఎగ్జాక్ట్గా ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది ఏంటి దేనికి రాసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఫైవ్ స్క్వేర్ రాసుకోవచ్చు ఎందుకంటే మనకి స్టేట్మెంట్స్లో ఇచ్చాడు సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ఎన్ఈ ఆర్డ్ ఇంటిజర్ అన్నాడు సో ఎన్ అనేది ఆర్డ్ ఇంటిజర్ అంటే ఎన్ అనేది ఇప్పుడు మనకు ఎంత వచ్చింది ఫైవ్ వచ్చింది సో ట్వంటీ ఫైవ్ వచ్చింది అదే అనేది ఆర్డ్ ఇంటిజర్ ఓకే రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఎన్ఈ ప్రైమ్ నంబర్ అన్నాడు సో ట్వంటీ ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఓకే అది రాంగ్ స్టేట్మెంటు ఎనీ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ సో ఇంకొక నెంబర్ కూడా చూద్దాము అదేంటంటే వన్ ట్వంటీ వన్ వస్తుంది సో వన్ ట్వంటీ వన్ అనేది ఏంటంటే లెవెన్ స్క్వేరు ఇది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే వస్తుంది సో స్టేట్మెంట్ వన్ అండ్ త్రీ ఆర్ కరెక్ట్ వన్ అండ్ త్రీ ఆర్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ టూ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ టూ నెంబర్ వన్ సెవెంటీ టూ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎక్స్ వై ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ అంటే ఎగ్జాక్ట్గా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ పర పరంగా మనం రాసుకోవచ్చు సో క్వశ్చన్ ఏం ఏమడిగాడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అయితే అడిగాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అడిగాడు సో ఎగ్జాక్ట్గా ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాసుకుంటే మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ఇది మనకి ఫార్ములా ప్రకారం రాస్తే సో దీని వాల్యూ మనకి కనుక్కోమంటున్నాడు కాబట్టి ఫిఫ్టీన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్గా టూ ట్వంటీ ఫైవ్ సో డైరెక్ట్గా రాస్తున్నాము మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తెలియదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అలానే రాస్తాము సో టూ ఎక్స్ వై అంటే ఎగ్జాక్ట్గా మనకి టూ సిక్స్ టువల్వ్ అండ్ టూ ఫైవ్ టెన్ ఎలవెన్ వన్ వన్ టూ సో వన్ వన్ టూని మనం తీసేస్తే ఎగ్జాక్ట్గా మనకి దాని వాల్యూ వస్తుంది సో త్రీ అండ్ వన్ వన్ సో ఎగ్జాక్ట్గా వన్ వన్ త్రీ అనేది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క వాల్యూ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ గివ్ ఎన్ దట్ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ గివ్ ఎన్ దట్ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ అప్ టు ప్లస్ ట్వంటీ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఎయిట్ సెవెన్ జీరో సో టూ ఎయిట్ సెవెన్ జీరో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి కొన్ని ఒక వాల్యూ అయితే అడిగాడు ఏదంటే అది టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ అప్ టు ఫార్టీ స్క్వేర్ ఇదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సో దీని వాల్యూ అయితే మనకు కంపల్సరీగా ఇచ్చాడు ఆ వాల్యూ ఏంటంటే టూ ఎయిట్ సెవెన్ జీరో మనకి ఈ వాల్యూ అయితే కనుక్కోవాలి ఇక్కడ కామన్గా తీసే వాల్యూ టూ స్క్వేర్ అయితే కామన్ తీయచ్చు సో టూ స్క్వేర్ వాల్యూ కామన్ తీస్తే మనకి ఎగ్జాక్ట్గా వన్ ప్లస్ టూ టూ స్క్వేర్ అవుతుంది సో ప్లస్ త్రీ స్క్వేర్ అవుతుంది సో ఎగ్జాక్ట్గా ఇది ట్వంటీ స్క్వేర్ వరకు ఉంటుంది దీని వాల్యూ మనకి టూ ఎయిట్ సెవెన్ జీరో సో టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ సెవెన్ జీరో సో జీరో ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ అండ్ టూ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ అండ్ థర్టీ ఫోర్ సో ఫోర్ ఎయిటీ లాస్ట్లో ఏది ఫోర్ ఎయిటీ ఉంటే అది ఆన్సర్ అవుతుంది ఆప్షన్స్ని బట్టి సో టూ యూనిట్ డీజిట్స్ కానీ లేదంటే త్రీ యూనిట్ డీజిట్స్ ఏవైతే వస్తాయో అవి ఆన్సర్ కింద లెక్క కట్టండి క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ ప్లస్ అప్ టు టెన్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ స్క్వేర్ దీని వాల్యూ అయితే ఎగ్జాక్ట్ వాల్యూ అడుగుతున్నాడు సో మనకి ఆల్రెడీ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ నేచురల్ స్క్వేర్స్ అంటే ఎన్ ఇన్ టు ఎన్ ప్లస్ వన్ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ అనేది మనకి తెలుసు అప్ టు టెన్ వరకు అయితే చూసుకుంటే సో ట్వంటీ స్క్వేర్ అనేది కామన్ ఉంది కాబట్టి దాన్ని పక్కన పెడితే సో ట్వంటీ టెన్ వరకే మనం చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ఎంత వస్తుంది వాల్యూ టెన్ ఇంటూ లెవెన్ ఇంటూ ట్వంటీ వన్ బై సిక్స్ సో టూ ఫైవ్ జా అండ్ త్రీ సెవెన్ జా సో టోటల్గా మనకి ఫైవ్ ఇంటూ లెవెన్ ఇంటూ సెవెన్

త్రీ ఫిఫ్టీ ఫైవ్ దాని వాల్యూ ఆన్సర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఇక్కడ మనకి ట్వంటీ స్క్వేర్ కూడా ఉంది అది ట్వంటీ స్క్వేర్ అంటే ఫోర్ హండ్రెడ్ సో ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ సో ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ దట్ ఈజ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ గివెన్ దట్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ అప్ టు టెన్ వన్ ప్లస్

సో సిక్స్ కామన్ తీస్తే దాని వాల్యూ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ అప్ టు టెన్ వరకు వస్తుంది సో అదనేది ఫిఫ్టీ ఫైవ్ దాని వాల్యూ సో ఫిఫ్టీ ఫైవ్ అంటే ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ అండ్ త్రీ థర్టీ సో ఎగ్జాక్ట్గా మనకి త్రీ థర్టీ దాని వాల్యూ ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ టూ పవర్ ఎం మైనస్ టూ పవర్ ఎన్ టూ పవర్ ఎం మైనస్ టూ పవర్ ఎన్ ఈక్వల్ టు నైన్ సిక్స్టీ ఈక్వల్ టు నైన్ సిక్స్టీ అండ్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎమ్ అన్నాడు సో ఎగ్జాక్ట్గా మనము ఇక్కడ ఎంటర్ చేసుకునే వాల్యూస్ ఏమి ఉండాలంటే ఎగ్జాక్ట్గా సో ఇక్కడ మనం చూస్తున్నాం సో టూ పవర్ ఎం మైనస్ టూ పవర్ ఎన్ ఈక్వల్ టు నైన్ సిక్స్టీ సో ఇక్కడ నైన్ సిక్స్టీ వాల్యూ అనేది మనకి ఎగ్జాక్ట్గా టూ పవర్స్లోనే ఉండాలి సో యాక్చువల్ గా మనకి టూ పవర్ టెన్ వాల్యూ దాని వాల్యూ వచ్చేసి వన్ జీరో టూ ఫోర్ సో వన్ జీరో టూ ఫోర్ కంటే నైన్ సిక్స్టీ అనేది తక్కువ కాబట్టి ఎగ్జాక్ట్గా మనము దీన్ని టూ పవర్ టెన్ అనుకుందాం సో టూ పవర్ టెన్ వాల్యూ అనుకుంటే దాని వాల్యూ వన్ జీరో టూ ఫోర్ అవుతుంది సో వన్ జీరో టూ ఫోర్కి నైన్ సిక్స్టీకి డిఫరెన్స్ ఎంత అంటే ఎగ్జాక్ట్గా మనకి ఫోర్ అండ్ సిక్స్ సో ఎగ్జాక్ట్గా సిక్స్టీ ఫోర్ అవుతుంది సో సిక్స్టీ ఫోర్ అనేది మనకి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా సిక్స్టీ ఫోర్ వాల్యూ అనేది టూ పవర్ సిక్స్కి సమానం ఎందుకంటే టూ పవర్ ఫైవ్ థర్టీ టూ టూ పవర్ సిక్స్ సిక్స్టీ ఫోర్ సో టూ పవర్ సిక్స్ సిక్స్టీ ఫోర్ అంటే ఎగ్జాక్ట్గా మనకి దీని వాల్యూ ఎం వాల్యూ టెన్ అయితే దాని వాల్యూ మనకి సిక్స్ అవ్వాలి సో ఎన్ వాల్యూ సిక్స్ అవ్వాలి సో ఎం వాల్యూ అడిగాడు కాబట్టి ఎం వాల్యూ టెన్ అని చెప్పుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ ఆన్ మల్టీప్లయింగ్ ఏ నెంబర్ బై సెవెన్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద ప్రోడక్ట్ అప్పయర్ యాస్ త్రీస్ ద స్మాలెస్ట్ సచ్ నెంబర్ ఈజ్ సో ఆల్ త్రీస్ని మనము సెవెన్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే నెంబర్ ఏది అన్నాడు ఎగ్జాక్ట్గా సో నేను ఈ నెంబర్స్ అయితే ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను అయితే మనం సెవెన్తో ఇక్కడ డివైడ్ చేయాలి సెవెన్తో డివైడ్ చేసినప్పుడు సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ త్రీ అవుతుంది సో సెవెన్ సెవెన్ జా అంటే ఫార్టీ నైన్ అవుతుంది ఎగ్జాక్ట్గా మరల ఫోర్ వస్తుంది సో ఫార్టీ త్రీ అవుతుంది సో ఫార్టీ త్రీ అయినప్పుడు సెవెన్ సిక్స్ ఫార్టీ టూ అవుతుంది ఎగ్జాక్ట్గా థర్టీన్ అవుతుంది సో థర్టీన్ అంటే వన్ వస్తుంది సో ఫోర్ సెవెన్ సిక్స్ వన్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఫస్ట్ త్రీ డిజిట్స్ చేసిన వెంటనే మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది సో అలా చూసినా మనకి ఈజీగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది సో ఫోర్ సెవెన్ సిక్స్ వన్ ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ మల్టిప్లైడ్ బై సెవెన్ ఇల్స్ ఆల్ నైన్స్ సో అన్ని నైన్స్ అన్నిటిని కూడా మనకు చేసినప్పుడు ఎన్ని డిజిట్స్ వస్తుంది అన్నాడు ఇది కూడా సేమ్ నైన్ నైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నైన్స్ రాసుకోండి డైరెక్ట్గా ఇలా రాసుకున్నప్పుడు మనకి సెవెన్తో చేసినప్పుడు ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అంటే రిమైండర్ అనేది జీరో వస్తే అప్పుడు ఎన్ని డిజిట్స్ మనకి క్వశ్చన్స్లో ఉన్నాయని అడిగాడు అది క్వశ్చన్ ఎగ్జాక్ట్గా సో సెవెన్ వన్ జీ అంటే సెవెన్ టూ వస్తుంది మనకి సెవెన్ త్రీ జా ట్వంటీ సెవెన్ సో టూ వస్తుంది ఎగ్జాక్ట్గా సెవెన్ వన్ జా అండ్ సెవెన్ త్రీ జా సేమ్ ట్వంటీ నైన్ సో ఇలానే మనకి సెవెన్ త్రీ జా సారీ సెవెన్తో మనం ఇది చేస్తున్నాము సెవెన్ ఫోర్ జే అంటే ట్వంటీ ఎయిట్ ఇక్కడ సో ఫోర్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వన్ ఉంటుంది నైన్టీన్ అవుతుంది సెవెన్ టూ జా ఫోర్టీన్ అవుతుంది సో ఫిఫ్టీన్ నైన్ అవుతుంది సో ఇలా మనకి చేస్తే ఎగ్జాక్ట్గా మనకి సిక్స్ డిజిట్స్ మాత్రమే వస్తాయి సో ఆ సిక్స్ డిజిట్స్కి మనకి సెవెన్తో డివైడ్ అయ్యి జీరో రిమైండర్ వస్తుంది ఓకే